ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం గురుగారు నమస్తే అసలు మనీ మానిఫెస్టేషన్ సంబంధించి ఈ రెండు వర్క్ షాప్ లో కూడా మీరు ఎలాంటి అంశాల మీద మాట్లాడబోతున్నారు ఎలాంటి సాధనలు చేయించబోతున్నారు దీని గురించి తెలుసుకోవచ్చు షూర్ డెఫినెట్ గా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం దత్సత్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ ఛాలెంజెస్ రావడానికి మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ మనీ మెయిన్ రీజన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఏదైనా మెయిన్ రీజన్ ఉంది అంటే ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ బికాస్ ఆఫ్ మనీ అని మనం చెప్పొచ్చు వైఫ్కి సర్వే రిపోర్ట్స్ అవే చెప్తా ఉన్నాయి హస్బెండ్ వైఫ్కి మధ్యన ఎక్కువ గొడవలు రావడానికి కారణం కూడా పక్కింటి వాళ్ళ హస్బెండ్స్తో కంపేర్ చేసి నువ్వు నాకేం తీసుకొని వచ్చున్నావు అని చెప్పి బికా మెయిన్ మనీ మీద ఎక్కువ సమస్య ఎక్కువ బాధపడతా ఉన్నారు అఫ్ కోర్స్ హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ అండ్ దెన్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది అంటే ఈ భూ ప్రపంచం మీద మనీ పైసా 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 మనీ 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 హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఓకే సి క్రికెటర్స్ చాలామంది ఉన్న సచిన్కి మాత్రమే మాస్టర్ బ్లాస్టర్ అన్న నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఏ బాల్ వేసినా అవలీలగా ఆడగాడు అందుకే సచిన్ టెండూల్కర్కి మాస్టర్ బ్లాస్టర్ అన్న నేమ్ వచ్చింది ఎంత విశ్వసంపదనైనా మీరు ఆకర్షించాలి అంటే యూ షుడ్ బి మాస్టర్ బ్లాస్టర్ ఇన్ మనీ సో అనంత విశ్వసంపదని మీ గృహంలోకి ఆహ్వానించాలి ఆకర్షించాలి మీరు ఆస్వాదించాలి అంటే ఈ అనంత విశ్వసంపద ఎల్లప్పుడూ మీతో ఉండాలి అంటే డబ్బుకు అసలు మీకు లోటు ఉండకూడదు అంటే మీ ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బే కదా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది డబ్బే కదా మీకు ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటుంది డబ్బే కదా ఆ అనంత విశ్వసంపదని ఆ డబ్బుని మీ నిజ జీవితంలోకి ఆహ్వానించాలి అంటే మనీకి రిలేటెడ్ మనం మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఏమేమి స్టేజెస్ ఉన్నాయి ఏమేమి కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం అండ్ ముఖ్యంగా ఈ మనీకి రిలేటెడ్ నేను కండక్ట్ చేయబోతున్న ప్రోగ్రామ్స్లో దైవ కార్యంగా భావిస్తూ ఉన్నా అందులో మనీకి రిలేటెడ్ కొన్ని స్విచ్ ఓట్స్ చెప్తాను స్విచ్ ఓడ్స్ ఎందుకంటే వర్డ్స్ ఆర్ ఎనర్జీ వర్డ్కి అంత ఎనర్జీ ఉంటుంది చాంటింగ్కి స్క్రిప్టింగ్కి విష్ప్రింగ్కి ఆ ఎనర్జీ ఉంటుంది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం ఎంతోమంది శిష్యులు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు లైవ్లో చేసిన రోజే సాయంత్రం సిక్స్ సెవెన్లో స్ట్రక్ అయిన మనీ ల్యాక్స్ టూ ల్యాక్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకే ముఖ్యంగా ప్రోగ్రామ్స్లో స్విచ్ ఓట్స్తో పాటు మనీని అట్రాక్ట్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయడానికి ఎలాంటి ఎనర్జీస్ని ఫ్రీక్వెన్సీస్ని వైబ్రేషన్స్ని ఫీలింగ్స్ని మన లోపల ఇన్కల్కేట్ చేసుకోవాలి అన్నో మనం ప్రోగ్రామ్స్లో కొన్ని మాట్లాడుతూ ఉంటాం అండ్ ముఖ్యంగా మనీని అట్రాక్ట్ చేసి ఏమైనా ప్రేయర్స్ ఉన్నాయా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇర్ర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ ఈ ప్రేయర్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాంటి ప్రేయర్స్ని మనం ఇవ్వబోతా ఉన్నాం ప్రోగ్రామ్స్లో ఓకే అండ్ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటా ఉన్నారు అంటే మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి ఏమేమి స్టేజెస్ ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మేక్ ఎన్ నోట్ వీలైతే నోట్ చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి అండ్ ఒకటి గమనించండి ఇక్కడ మీరు నేర్చుకుంటుంది జస్ట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే అంతకు మించి ప్రోగ్రామ్స్లో ఉండబోతూ ఉంది గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ దిస్ ఈస్ ద టాపిక్ మనీ మ్యానిఫెస్టేషన్ ఓకే అండ్ పాయింట్ నెంబర్ వన్ క్లారిటీ అండ్ ఇంటెన్షన్ ముఖ్యంగా మనీని మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అనంత విశ్వసంపదని మీ నిజ జీవితంలోకి ఆహ్వానించేటప్పుడు మీకు క్లారిటీ ఉండాలి ఏమని ఎంత డబ్బు కావాలి వస్తే ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు ఈ రెండు విషయాలు క్లారిటీ ఉండాలి ఎంత డబ్బు కావాలి ఈ సంవత్సరం ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నావు అండ్ సంపాదించిన సంపదతో ఏమి చేద్దామని నిర్ణయించుకున్నావు నీ అవసరాలు ఎంత తీర్చుకుంటావు అసలు ఏమైనా కోరికలు ఉన్నాయా పేరెంట్స్కి ఏం చేస్తావు సొసైటీకి ఏం చేస్తావు లోక కళ్యాణం కొరకు ఏం చేస్తావు అన్న క్లారిటీ ఉండాలా మనీ వచ్చిన మనీ మన దగ్గర పెట్టుకుంటే డబుల్ ట్రిపుల్ అవ్వదు ఇన్వెస్ట్ చేయాలి అది ఎలా సో క్లారిటీ ఉండాలా క్లారిటీ ప్రిసీడ్ సక్సెస్ ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్ క్లారిటీ ఉండాలా మనీ గోల్ పెట్టుకోండి ఫస్ట్ లైఫ్లో ముందు మనీ గోల్ ఉండాలి ధనం మూలం జగత్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఇస్ మనీ మనీస్ ఐఎమ్ సేయింగ్ నా మంత్కి టూ టైమ్స్ నేను ట్రావెల్ చేస్తా ఉన్నా హోమ్ టౌన్ నుండి ఐఎమ్ యూజింగ్ ఫ్లైట్ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అందుకే చెప్తా ఉన్నా ఎంత మనీని ఎర్న్ చేయాలి క్లారిటీ మీకు ఉండాలా వచ్చిన మనీతో ఏం చేద్దాం అనుకుంటా ఉన్నాం ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించావు ఫైన్ ఏమి చేయాలో తెలియదు ఆ కోటిని ఎలా డబుల్ చేయాలో తెలియదు మనం సంపాదించే ఏమి లాభం సో ఫుల్ క్రిస్టల్ క్లారిటీ ఉండాలా ఓన్లీ నాకు ఐమ్ ఏ మనీ మ్యాగ్నెట్ నేను ఈ సంవత్సరం కోటి రూపాయలు సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తే సరిపోదు వచ్చిన సంపాదనతో ఏం చేస్తావు అన్న క్లారిటీ ఉంటేనే బాబు ఈ వ్యక్తికి క్లారిటీ ఉంది అని చెప్పి విశ్వం మీకు ప్రసాదిస్తుంది ఆ కోటి రూపాయలతో మేక్ ఏ నోట్ క్లారిటీ ఉండాలి ఎంత డబ్బు కావాలి అవి వచ్చిన డబ్బుతో ఏం చేస్తావు నీ కొరకు నువ్వేం చేస్తావు నీ ఫ్యామిలీ కొరకు ఏం చేస్తావు కన్న తల్లిదండ్రుల కొరకు ఏం చేస్తావు అత్త మామల కొరకు ఏం చేస్తావు సొసైటీ కొరకు ఏం చేస్తావు లోక కళ్యాణం కొరకు ఏం చేస్తావు ఇవన్నీ క్లారిటీ ఉండాలా అండ్ ఇంటెన్షన్ డబ్బు కొరకు మీ ఇంటెన్షన్ ఏంటుంది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఇంతకుముందు ఎప్పుడూ తెలిసి తెలియక నెగిటివ్గా ఏమైనా మాట్లాడామా లెంపలేసుకొని సారీ చెప్పండి మనీకి అండ్ ప్రాపర్ ఇంటెన్షన్ ఉండాలా యర్ ఇంటెన్షన్ షుడ్ బి షో క్లియర్ అసలు మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తా ఉంది మనీ కొరకు సో పాయింట్ నెంబర్ వన్ యూ షుడ్ హ్యావ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఎంత మనీ సంపాదించాలి ఎంత మనీని మీరు అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు వచ్చిన మనీతో మీరు ఏమి చేద్దాం అనుకుంటా ఉన్నారు అందుకే నీడ్స్ అండ్ డ్రీమ్స్ లిస్ట్ రాయండి అని మొత్తుకుంటా ఉన్నా క్లారిటీ ఉండాలా అండ్ షుడ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఇంటెన్షన్ అండ్ పాయింట్ నెంబర్ టూ అలైన్ అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఎవరితో ఎలైన్ అవ్వాలి ఫస్ట్ మీతో మీరు ఎలా అవ్వాలి మీ గురూస్తో మీరు ఎలా అవ్వాలి ప్రకృతితో ఎలైన్ అవ్వాలి విశ్వానితో ఎలైన్ అవ్వాలి హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మనీతో ఎలైన్ అవ్వాలి ఎస్ మనీతో ఎలా ఎలైన్ అవ్వాలి అంటే ఏం చేయాలా ఈ విశ్వంలో ఉన్న అనంత సంపదతో మీరు అమేకం అవ్వాలి అంటే మీరేం చేయాలి ఏమి చేయకూడదు ఎలాంటి భావనని కలిగి ఉండాలి ఎలాంటి భావనలు కలిగి ఉండకూడదు ఎలాంటి భావనలు మాత్రమే అనంత విశ్వంలోకి విడుదల చేయాలి ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్స్లో డెప్త్ మాట్లాడతాం ఒక సింగిల్ డేలోనే కంప్లీట్ అలైన్మెంట్ అనేది వస్తుంది అలా ప్రాక్టికల్గా డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే అది దైవకార్యంగా భావిస్తూ ఉన్నా అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి ఏమైనా యాక్షన్ చేస్తున్నామా అఫ్ కోర్స్ వితౌట్ యాక్షన్ వీ కెన్ మేనిఫెస్ట్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ అనే వర్డ్ ఉంది ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాఫీ లెక్క ప్రొవైడెడ్ ఆ వైబ్రేషనల్ మ్యాచ్ జరగాల సో చెప్తా ఉన్నా మనం కర్మయోగలం ఏదైనా పని ద్వారానే మనం సాధించాలా పని చేయడానికి రెడీగా ఉండండి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కూర్చున్న చైర్స్ నుంచి లేచి ఒక అడుగేసి ప్రూవ్ చేసుకోండి షర్టు ఫ్యాంట్ వేసుకున్న ప్రతి ఒడు మగాడు కాదంటే ఏదో స్టేట్మెంట్ ఉంది ఏడు సార్లు పడినా ఎనిమిదోసారి లేచి నిలబడి గేమ్ ఆడి గెలిచినోడే మగాడు అంటారు యు షుడ్ బి ప్రూవ్ యువర్ సెల్ఫ్ గాయస్ ఎంతోమంది మీకు హేళన్ చేసి ఉంటారు ఎస్ ఎగ్రీ చేయండి తెలిసి తెలియక ఎంతోమంది హ్యాలండ్ చేసి ఉంటారు మీకు చిన్న చూపు చూస్తుంటారు మీ ముందు పొగిడి మీ వెనక బ్యాక్ పిచ్చింగ్ చేసి ఉండొచ్చు వాళ్ళందరికీ సొల్యూషన్ చూపించాలి కదా ఏంటో తెలుసా సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ సక్సెస్ అయ్యి చూపించండి సక్సెస్ అయి చూపించండి ఈ కారు కొంటా అంటే మీ ముందు నవ్వినోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫలానా హౌస్ నాకు డ్రీమ్ ఉంది అంటే నవ్వినోళ్ళు ఎంతో మంది ఉన్నారు దేవుడికి ప్రేయర్ చేయండి భగవంతుడా వాళ్ళకి కాస్త ఆయుష్ పెంచు నేను వాళ్ళ ముందే అదే కారులో వెళ్తా అని చెప్పి యాక్షన్ 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 టేకర్ సర్దా మిలీనియర్స్ యాక్షన్ ఇంపార్టెంట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక అడుగు వేయండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి అనంత విశ్వం ఎవరైతే స్కిల్స్ని డెవలప్ చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి విశ్వ దర్శనం జరుగుద్ది విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు గెట్ రెడీ అండ్ పాయింట్ నెంబర్ త్రీ గ్రాటిట్యూడ్ అండ్ ఎప్రిషియేషన్ బోథార్ కో రిలేషన్ అనమాట చెప్తా ఉన్నా ఇప్పటి వరకు మీ జీవితంలో లాస్ అయిన ప్రతి వాటికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి వస్తువుకి ప్రతి వ్యక్తికి ప్రతి అంశానికి ప్రతి పరిస్థితికి కృతజ్ఞత భావం వ్యక్తపరచండి అండ్ భవిష్యత్తులో ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఏమి సాధిద్దాం అనుకుంటున్నారో దానికి కూడా కృతజ్ఞత భావం వ్యక్తపరచండి గ్రాటిట్యూడ్ ఈస్ ద హార్ట్ ఇన్ ద హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ గ్రాటిట్యూడ్ ఈస్ ద గేమ్ చేంజర్ జీజీ గ్రాటిట్యూడ్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఐఎమ్ సేయింగ్ నా మీ హార్ట్ మీ బాడీలో ఉన్న ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ గ్రాటిట్యూడ్తో నిండి ఉంటే ఏగ్ధం రిజల్ట్ చూస్తారు సేయింగ్ ఏదమ్ రిజల్ట్ చూస్తారు ముంచేస్తుంది సక్సెస్లో మీకు కంప్లీట్ మీ చుట్టూ ఇంక ధనరాశులే ధనాకర్షణ జనాకర్షణ విశ్వసంపద ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు సమృద్ధి అబుండెన్స్ లావ్ విష్ అబుండెన్స్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పీస్ఫుల్నెస్ ప్రశాంతత ఉంటుంది లైఫ్లో ప్రొవైడెడ్ గ్రాటిట్యూడ్ యూ డోంట్ నో ఈ గో పీపుల్ గ్రాటిట్యూడ్ చూపలేరు స్వామి ఏంటి గ్రాటిట్యూడ్ అంత పవర్ ఉందా గూగుల్ గూగులీ టాప్ గూగులీ టాప్ గూగుల్ ఉంది కదా ఏమేమో సెర్చ్ చేస్తూ ఉంటాం చెక్ ఫర్ ఇట్ ట్యాప్ చెక్ చేయండి ఒకసారి గ్రాటిట్యూడ్ గురించి బయట ఏవో పుస్తకాలు ఉంటాయి కొంచెం అంటించుకోండి ఆ పుస్తకాలు యొక్క అట్టలు అంటేనే మారుతామేమో వెరీ పవర్ఫుల్ ఆంషంగ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఉన్న ఉద్యోగానికి తిట్టుకుని ఉంటాం ఎన్నోసార్లు లేట్ అయి ఉంటుంది లెంపలేసుకొని క్రితం ఆ ఉద్యోగమే లేకుంటే ఇల్లు గడవదు ఉన్న ఉద్యోగానికి వ్యాపారాలకి ఉన్న కుటుంబాలకి కన్న తల్లిదండ్రులకి తింటున్న ఫుడ్కి మీ నిజ జీవితంలో మీకు హెల్ప్ చేసిన ప్రతి వ్యక్తికి ప్రతి సంఘటనకి ప్రతి పరిస్థితికి మీరు వాడుతున్న వాహనాలకి ప్రతి దానికి కృతజ్ఞత భావం చెప్పండి యు డోంట్ నో అమేజింగ్ రిజల్ట్స్ మీరు వెంటనే చూస్తారు అండి ఎప్రిషియేషన్ ఎవరికైతే ఎప్రిషియేట్ చేసే గుణం ఉంటుందో వాళ్ళకి మాత్రమే సుప్రీం పవర్స్ వస్తాయి వాళ్ళకు మాత్రమే కృష్ణుడికి ఉన్న శక్తి మీకు లభిస్తుంది వాళ్ళకి మాత్రమే విశ్వ దర్శనం జరుగుతుంది విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఎలా పొరుగుతాయి యూ షుడ్ బి ఎప్రిషియేట్ అందరినీ హార్ట్ఫుల్గా ఎప్రిషియేట్ చేయండి మీరు ఎప్పుడైతే ఎక్కువగా అందరినీ ఎప్రిషియేట్ చేస్తారో భగవంతుడు ఏం చేస్తాడంటే మీకు చాలామంది ఎప్రిషియేట్ చేయాలని చెప్పి మీకు సక్సెస్ డబ్బు సంపద అన్నీ ఇచ్చి పడేస్తుంది గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ గాయస్ ఇవి ఇన్ డెప్త్ ప్రాక్టికల్గా నేను ప్రోగ్రామ్స్లో చేయిస్తాను ఇక్కడ మీరు చూస్తుంది జస్ట్ వన్ పర్సెంటేజ్ ముఖ్యంగా కొత్త వాళ్ళకి చెప్తా ఉన్నాయి ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశిని మీరు చూస్తూ ఉంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ అన్ని వీడియోస్ ఒక పది పదిహేను వీడియోస్ చూడండి ఎగ్దాం చూడండి ఒకేసారి సింగిల్ స్ట్రెచ్లో చూడండి చూశాక ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ నేను సక్సెస్ అవుతానన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తే ప్రోగ్రామ్స్కి ఎన్రోల్ అవ్వండి ఇఫ్ నాట్ వద్దు ఎండ్రో వేస్ట్ ఆఫ్ టైం మీకు వేస్ట్ నాకు వేస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సీరియస్ పీపుల్ నిజంగా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ధనవంతులు అవ్వాలి కుబేరు నవ్వాలి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి నా నేమ్ ఫేమ్ రికగ్నేషన్ క్రియేట్ చేసుకోవాలి నేనేంటో ప్రపంచానికి వినిపించాలి కనిపించాలి అన్న సంకల్పం ఎవరికైతే ఉందో అన్న వాంఛ ఆకాంక్ష కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళ కొరకే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రోగ్రామ్స్ నామకవాసి చేయట్లేదు దైవ కార్యం అని భావిస్తూ ఉన్నా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సెయింగ్ మీ అందరి కొరకే ట్రస్ట్ అండ్ స ట్రస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి బాస్ ఎవరు చెప్పారు మీకు చేత కాదని ఎవరు చెప్పారు నీకు క్యాపబిలిటీ లేదని ఎవరు చెప్పారు మీకు స్కిల్స్ లేదని సమయం రాలేదంతే సమయం వస్తే ఆ స్కిల్స్ ఆటోమేటిక్గా మీరే నేర్చుకుంటారు ఎస్ ఎవరు మాట వినొద్దు అస్సలు డోంట్ లిజన్ టు ఎనీబడీ మీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు వినండి ఎవరినైతే గురువు అనుకుంటామా మెంటర్ అనుకుంటామా కోచ్ అనుకుంటామా ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అనుకుంటామా మాస్టర్ అనుకుంటామా వాళ్ళ మాట వినండి విశ్వం మీకు కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటుంది విశ్వం మాట వినండి డోంట్ లిజన్ టు ఎనీబడి ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా కుక్కగానో పిల్లిగానో పందిగానో మనం పుట్టుండొచ్చు మనిషిగా పుట్టున్నాం గేమ్ గెలిచేసాం అండ్ అన్ని జన్మల కంటే అద్భుతమైన జన్మ మనిషి జన్మ అద్భుతమైన జన్మ తీసుకున్నప్పుడు జీవితం అద్భుతంగా ఉండాలి కానీ అవమానాలతో సమస్యలతో అనారోగ్యాలతో అవరేదోలతో ఇగోలతో కాదు ్యూమన్గా జన్మ తీసుకున్నారా నమ్మండి సక్సెస్ అవ్వడానికి మీకు అర్హత ఉంది ధనవంతులు అవ్వడానికి మీకు క్యాపబుల్ ఉందని జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ దీనికి డబ్బే ఏమైనా ఖర్చు పెట్టాలా నమ్మండి ఇట్స్ పాజిటివ్ ఫీలింగ్ కదా జస్ట్ నమ్మండి అండ్ యూనివర్స్ గేమ్ ఆడుతుంది ఇంకా సరెండర్ సరెండర్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్ చాలా ప్రోగ్రామ్స్లో చెప్పున్నాను విశ్వానికి సరెండర్ అవ్వండి కన తల్లిదండ్రులకి సరెండర్ అవ్వండి గురువులకు సరెండర్ అవ్వండి ప్రకృతికి సరెండర్ అవ్వండి వాటి యొక్క గ్రేస్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు పొందండి ఉన్నత శిఖరాలకు వెళ్ళండి అండ్ ఫైనల్లీ రిసీవింగ్ అండ్ ఎలోవింగ్ ఓపెన్ మైండ్తో ఉండాలి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి మనీ మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు మనీ వస్తూ ఉంటుంది తెలియకుండా మనం ఆపర్చునిటీస్ని క్లోజ్ చేసేస్తూ ఉన్నాం మైండ్ని క్లోజ్ చేసేస్తూ ఉన్నాం గెట్ రెడీ రిసీవ్ చేసుకోండి అండ్ ఎలో మేనిఫెస్టేషన్ మీ ద్వారా జరగాలి ఎప్పుడు జరుగుద్ది కాస్మిక్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవహించేటప్పుడు డివైన్ సోల్ యొక్క గ్రేస్ మీ లోపలికి వెళ్ళేటప్పుడు యూనివర్సల్ యొక్క పవర్స్ మీ లోపలికి ప్రవహించేటప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి సో అసలు యూనివర్స్ పవర్స్ కాస్మిక్ ఎనర్జీస్ మన లోపలికి ఎలా వెళ్తాయి ప్రాక్టికల్ గా ఆన్ కాల్ లైవ్ లో చేస్తా ఉన్నాం మీ ఇంటి ఇష్ట యొక్క అనుగ్రహం మీకు యూ ఆల్ యూనివర్స్ బ్లస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్ జై హింద్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ త్వరలోనే కలుద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి